నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. దళిత ద్రోహి చంద్రబాబు వైసీపీ ఎస్సీసీఎల్ నిరసన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి మండిపాటు. తెలుగు పాటల పూదోటలో వికసించిన కుసుమం ఆరుద్ర జయంతి వేడుకల్లో ఘన నివాళి. జిల్లాలో జోరు తగ్గని కరోనా, అంతకంతకు పెరుగుతున్న కేసులు మరణాలు. జోరుగా సాగుతున్న ఎన్ఏడి పైవంతెన పనులు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దు. నగరంలో కదం తొక్కిన ఏఐవైఎఫ్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వైసీపీ ఎస్సీసీఎల్ నగర శాఖ అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ కోడలలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, చెట్టి ఫల్గుణ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. శిరోముండనం కేసులో కేవలం 12 గంటల వ్యవధిలో దోషులను గుర్తించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని, దళితులను కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకున్నారని దుయ్యబట్టారు. దళిత, గిరిజన, వెనుకబడిన మైనారిటీ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రపంచంగానే ఎంతో అభివృద్ధి చెందుతుందని మనం చెప్పుకుంటున్న మాటల్లో, కానీ చేతల్లో మాత్రం ఇంకా ఎలాంటి అనాగరికమైన, పాశవికమైన, హేయమైన చర్యలు అక్కడక్కడ జరుగుతుంటే సమాజంలో మనందరం కూడా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకనంటే అభివృద్ధి అంటే విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగులు, ఫ్లైట్లో తిరగడం కాదు అభివృద్ధి అంటే. ముందు మానసికంగా మనం అభివృద్ధి చెందాలి. చాలామంది పేదవారు, నేను చూసాను ఆ కుర్రవాడిని, ఆ కుర్రవాడికి తల్లిదండ్రులు లేరు. బతుకుదేరి కోసం శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి విశాఖపట్నం వచ్చాడు 10వ తరగతి చదువుకు. సరే, ఆ చిన్నపిల్లడు ఏదైనా తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, పోలీసు ఉంది, కంప్లైంట్ చేయొచ్చు. అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, గాయపరచడం, ఈ శిరోమండనం చేయటం ఎక్కడ పోతుందండి సమాజం? నాకు అర్థం కాదు. దీనికి మనందరం కూడా రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా మనిషిగా పుట్టిన ప్రతి వాడు కూడా దీన్ని ఖండించాలి. అలాంటి సంఘ విద్రోహులకు కానీ, దళిత విద్రోహులకు కానీ, బలహీన వర్గాల విద్రోహులకు కానీ ఖబర్దార్. ఇక్కడ పరిపాలించేది చంద్రబాబు నాయుడు లాంటి పిరికి పంద కాదు, దమ్ము సత్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. బలహీన వర్గాల ప్రజల మీద కానీ, దళితుల మీద కానీ, గిరిజనుల మీద కానీ, మైనారిటీల మీద కానీ చెయ్యి వేసే ముందు ఒకటి 4 సార్లు ఆలోచించుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంక్షేమానికి, వారి యొక్క ఉన్నతికి, వారి యొక్క భద్రతకు గౌరవనీయులు వైఎస్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. కానీ దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు గతంలో వనజాక్షి అనే ఒక అధికారిని, అదేవిధంగా పెందుర్తిలో ఒక దళిత మహిళను వివస్థ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు చెబుతున్నారు వాళ్ళు, వాళ్ళ మాటలు వాటి చేతలకి అర్థం పర్థం లేని మాటలు. కానీ ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ ఎంతో హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మా జిల్లా మంత్రి గారు శ్రీనివాసు కూడా అన్ని వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి వెన్నుదన్నుగా నిలుస్తూ వారి యొక్క సంక్షేమాలు కృషి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేమందరం మా దళితుల మీద కక్షపూర్తి సాధింపు చేస్తే ఊరుకం కబర్దార్ అని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నామని తెలియజేసుకుంటారు. నా జన్మభూమి ఎంత అందమైన దేశమో అంటూ దేశభక్తిని చాటాలన్నా వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభించే రాజమహేంద్రి అంటూ మన ప్రాంత గొప్పతనాన్ని తన పాటల రూపంలో చెప్పాలన్నా సాటిరారు ఆరుద్రకి మరెవరు. తెలుగు పాటల పూదోటలో వెలివిరిసిన అపురూప కుసుమం ఆరుద్ర. సినీ గేయ రచయిత ఆరుద్ర జన్మదిన సందర్భంగా ఏసీటీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం.
భావోద్వేగాల తెలుగు పాటలు ఎప్పుడు విన్నా ఠక్కును గుర్తుచే పేరు ఆరుద్ర పేరు. మహాకవి శ్రీశ్రీకి సమీప బంధువైన ఆరుద్ర మన విశాఖవాసి. సమగ్రాంధ్ర సాహిత్యాన్ని గ్రంథస్థం చేసిన పరిశోధకుడు, నవల రచయిత, గొప్ప అనువాదికుడు, సాహితీ విమర్శకుడు, మానవతావాది, సామాజిక స్పృహ కలిగిన పాత్రికేయుడు అయిన ఆరుద్ర నడయాడిన ప్రాంతం విశాఖ కావడం ఈ ప్రాంతవాసుల అదృష్టం. విశాఖ గొప్పతనాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన మేధావి ఆరుద్ర. ఈయన సాహిత్యం రచనలపై శ్రీశ్రీ, చాసో, ఆచార్య రోణంకి అప్పలస్వామిల ప్రభావం అధికంగా ఉందని చెప్పవచ్చు. 1925 ఆగస్టు 31న విశాఖపట్నం విప్పర్తివారి వీధిలో జన్మించారు. ఆరుద్ర పాఠశాల విద్యాభ్యాసం ఏవియన్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ విజయనగరం ఎంఆర్ కళాశాలలో సాగింది. ఆరుద్ర మద్రాసులో జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో 1955లో తన సహచర ఉద్యోగిని రామలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. భారత వైమానిక దళంలో క్లర్కుగా, హార్బర్లో గుమస్తాగా ఉద్యోగాల్లో చేరినప్పటికీ సంతృప్తినివ్వక సాహిత్యం మీద మక్కువతో మద్రాస్ పయనమయ్యారు. సినీకవిగా సుమారు 500 చిత్రాల్లో 4000 పాటలు, 150 చిత్రాలకు మాటలు రాశారు. తన 25 ఏళ్ల ప్రాయంలో రాసిన త్వమేహం అనే రచన తెలుగు సాహిత్యంలో ఎప్పటికీ చెరిగిపోని ప్రయోగం. ఈ కావ్యంపై పరిశోధనలు చేసి 3 PhDలు కూడా తీసుకోవడం సాహితీ రంగానికే గర్వకారణం. 1960-70 మధ్యకాలంలో ఆరుద్ర రాసిన శుద్ధ మధ్య కురలకు కేంద్ర సాహిత్య అవార్డు లభించటం ఉత్తరాంధ్రకే గర్వకారణంగా నిలిచింది. ఈ నేలని, తెలుగు జాతిని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఆరుద్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన పరిశోధనలు, రచనలు, సాహిత్యాలు, ప్రయోగాలతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతికాంచిన ఆరుద్ర తెలుగు సాహిత్య రంగాన్ని, విశాఖ సాగర తీరాన్ని విడిచి 1998 జూన్ 4వ తేదీన స్వర్గస్థులయ్యారు. అంటే సిసి ఆరుద్రలు మేనమామ, మేనల్లుళ్ళు, చుట్టాలు, బంధువులు. ఆ వారసత్వం ఆరుద్రకు వచ్చింది, సాహిత్య వారసత్వం. అంతేకాకుండా ఆరుద్ర తన సొంత శైలి, సొంత కంఠాన్ని నిర్మించుకుని ఆంధ్రదేశాన్ని అలరించాడు. మాటల్లో, ప్రాసల్లో, ప్రాసహాస రసవిలాసుడు ఆరుద్ర అన్నారు. అందరూ ఆ ప్రాస వేయటంలో, పదాలు వేయటంలో అతనికి ఇది లేకుండా, అది ముందు తొలినాళ్ళలో చిన్నపిల్లల్ని, కాలేజీ పిల్లల్ని ఆకర్షిస్తుందని, వాళ్ళు ఆకర్షించబట్టే వాడు సాహిత్యం వైపుకి వస్తాడు. వెళ్ళాను పక్కింటి వారు రేడియో మనల్ని ఏడిపించడం పాడియో అని అంటాం. అంత మాత్రం చేత అది అదే కాదు ఆయన చేసిన సాహిత్యం. ఆయన రాసిన కావ్యాలన్నీ కూడా అత్యంలో కలిగితే పదస్వరూపంలో మాటలు నృత్యం చేస్తూ చక్కగా అలరించటం అదిగిలాను. ఆయనకు ఒక్కడికే తగినట్టుగా ఆయన చేశాడు. ఇంటింటి పద్యాలు రాసిన, మామూలు పాటలు రాసిన, సినిమా పాటలు రాసిన, అలా చేశాడు. ఇవన్నీ సగమెత్తు, మిగతా సగం ఆయన జీవిత చేయం. సమగ్రాంధ్ర సాహిత్యం 13 సంపుటాలు రాసి ఆంధ్రదేశానికి ఇచ్చేశాడు. అదిలోను చక్కని వ్యవహారంగంలో రాశాడు. శ్రీశ్రీ కృష్ణుడు మనవాడే ఆరుద్ర అర్జునుడు అని అనుకున్నాడు. భాగవతుల శంకర శాస్త్రి ఆరుద్ర పేరు అని చాలా గొప్ప. అతను ఆంధ్రుడై పుట్టడం, మా విశాఖ పుట్టడం, మా కేవలం కనీసం ముఖపరిచయం మాత్రమే తెలియడానికి అదృష్టంగా భావిస్తున్నాను. నేను 1994-96లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివినప్పుడు శ్రీశ్రీ గారి గురించి, ఆరుద్ర గారి గురించి, వీరందరి గురించి చదివాను, విన్నాను. సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర అని 15 వాల్యూమ్స్ ఆయన మన ఆరుద్ర గారు రాశారు. అయితే ఇక్కడ అటువంటి స్కూల్లో నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నందుకు గర్విస్తున్నాను. ఆయన ఇంతవరకు ఏవిఎన్ హైస్కూల్లో శ్రీశ్రీ గారే చదువుకున్నట్టుగా రికార్డు ఉండగా, ఇప్పుడు ఆరుద్ర గారు ఈ యొక్క ఏవిఎన్ హైస్కూల్లో చదువుకున్నారని పూర్వ విద్యార్థిని తెలియచేయడానికి తెలిసినందుకు చాలా ఆనందపడుతున్నాను. అటువంటి పాఠశాలలోను ఆరుద్ర గారు ఈ స్కూల్లో చదువుకోవడం, ఈ అటువంటి స్కూల్లో మేము పనిచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. జిల్లాలో కరోనా జోరు తగ్గడం లేదు. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా అంతటా విస్తరించి దాడిని కొనసాగిస్తోంది. కేసులు, మరణాల సంఖ్యను పెంచేందుకు వెళుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 866 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36672కు చేరాయి. చికిత్స పొందుతూ 4 మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 252కు పెరిగింది.
జిల్లాను కరోనా వణికిస్తోంది. వీర విహారం చేస్తూ పలువురిని పొట్టన పెట్టుకుంటోంది. మరెందర్ను తన గుప్పిట్లో నలిపేస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 866 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36672కు చేరింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 252కు చేరింది. 6561 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 29859 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా అనకాపల్లిలో 41, నరసీపట్నంలో 38, మన్యంలో 22, వేపగుంటలో 20, సింహాచలంలో 12, ఆరిలోవలో 12, భీమిలిలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. ఎన్ఏడీ కొత్త రోడ్ జంక్షన్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గాజువాక వైపు నుండి నగరానికి రాకపోకలు ప్రారంభమైపోయాయి. మిగతా 3 వైపులా పనులు ఊపందుకున్నాయి. ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ ఎన్ఎస్టీఎల్ మార్గం అందుబాటులోకి వచ్చేసింది. దీంతో కొంతమేర ట్రాఫిక్ రద్దీ తగ్గింది. త్వరలో గోపాలపట్నం వైపు నుంచి కూడా రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మర్రిపాలెం వైపు వంతెన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కాగా ఇది జంక్షన్కు బీఆర్టీఎస్ రహదారికి అనుసంధానం కావలసి ఉంది. అలాగే నగరం నుంచి విమానాశ్రయం వైపు వెళ్లే మార్గంలో స్తంభాల నిర్మాణం జరుగుతోంది. ఎన్ఏడి నగరంలోని అన్ని ప్రాంతాల మార్గాలను కలిపే కూడలిది. అందువల్ల ఇది నిత్యం రద్దీగా ఉండేది. ఇక్కడ నుంచి బయటపడమే గొప్ప అదృష్టంగా భావించే అంతలా ఇక్కడ రద్దీ ఉండేది. అత్యవసర పనుల మీద వెళ్లే ప్రజలు, డ్యూటీలు, చదువుల కోసం వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు నరకం చూసేవారు. ఉదయం సాయంత్రం వేళల్లో ఈ జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య సుమారు 100,000 వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ఇక్కడి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే గణబాబు పలుమార్లు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరడంతో 2017 అక్టోబర్ 17 ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు నగరానికి అందం తీసుకొచ్చేలా 114 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. భారీ వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా అండర్ పాత్వేలు నిర్మిస్తున్నారు. డిసెంబర్లోగా ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన రాత్రి వేళల్లోనూ పనులు సాగిస్తున్నారు. సేమ్ ప్రాంతంలో కంప్లీట్ చేయాలని చెప్తాము. అటు పోలీసుకి, అటు మా డిపార్ట్మెంట్ విఆర్ఎండికి, అలాగే కాంట్రాక్టర్ మిత్రులు కూడా కోఆర్డినేషన్ కార్యక్రమం చేయమని చెప్పి ఇద్దరిని ఎంచుకోవడం జరిగింది. ఆ ప్రకారం చేస్తాం. రేపటి నుంచి మాత్రం ఈ ట్రాఫిక్ కంటే పోతారు. అలాగే ఇటువంటి సంవత్సరం వస్తుంది. ఆగస్టు 5 నుంచి ఈ ట్రాఫిక్ కూడా 4 నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక నిరుద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐవైఎఫ్ నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. సరస్వతి పార్క్ జంక్షన్ నుండి డాబా గార్డెన్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ పార్క్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి గణపతి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను కేంద్ర ప్రభుత్వం వెన్నాడాలని, నిరుద్యోగాన్ని పెంచి పోషించే చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి, నిరుద్యోగ యువత ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భారీ ఎత్తున యాత్ర నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు విభజన హామీలు ఇచ్చారు. ఏంటి, విశాఖపట్నం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి
అదే విధంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా చేయలేదు. అదే 2 కోట్ల దేశ జనాభాకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అది ఎట్టి లేదు. అదేవిధంగా దాంతో అది ఎందుకు 2 కోట్ల నిధులు 2 కోట్ల ఉద్యోగాలు ఏవని అడిగితే పొగడీలు అమ్ముకుంటున్నారు కదా, అవి కూడా ఉద్యోగాలే కదా అని చెప్పి పగవాళ్ళ టాలెంట్ని దోచుకునే విధంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలు బిఎస్ఎన్ఎల్ మిలిటరీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఓఎన్జీసీ షిప్పింగ్ సంస్థలు కంటైనర్ సంస్థలు అవన్నీ ప్రైవేటైజేషన్ చేశారు. నేను దేశంలో ఎంతోమంది యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతగానో కోచింగ్ సెంటర్లో నిరంతరం కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వారి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నేను ఈరోజు నరేంద్ర మోడీ చర్యల వల్ల వాళ్ళందరూ నోట్లు మట్టి కొట్టినట్లు అయ్యింది. జీవీఎంసీ పరిధిలో ఉన్న పిహెచ్సిల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టు భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 26 పోస్టుల భర్తీకి ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా ప్రకటించారు. అయితే వైద్యులు ఈ పోస్టుల్లో జాయిన్ అవ్వడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో అతివృష్టి అనావృష్టిగా తయారైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వోద్యోగాలు ఇస్తామంటూ నోటిఫికేషన్లు విడుదల చేసినా అర్హులెవరూ జాయిన్ అవ్వడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం అత్యవసరంగా ఉన్న 46 వైద్యుల పోస్టుల భర్తీకి ఇప్పటికే 3 సార్లు ప్రకటనలు జారీ చేశారు. గతంలో 2 విడతలకు కేవలం 16 మంది అభ్యర్థులు మాత్రమే జాయిన్ అయ్యారు. 3వసారి మిగిలిన 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అర్హత కలిగిన వైద్యులు రాకపోవడం వైద్య ఆరోగ్య శాఖ అధికారులను విస్మయానికి గురిచేసింది. కోవిడ్-19 నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం మనకి వైద్యం పేషెంట్కి సరైన వైద్యం అందాలనే ఉద్దేశంతో రకరకాల పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అందులో ఈ మానవ వనరులను అభివృద్ధి చేసుకోవటం కోసం అని చెప్పేసి చాలామంది డాక్టర్ని నర్సెస్ని పారామెడిక్ సిబ్బందిని వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోమని మన రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పింది. దానికి సరిపడ్డ బడ్జెటరీ ఎలొకేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే ఈ నేపథ్యంలో చాలా విస్తృతంగా మనం ఈ నియామక ప్రక్రియ అనేది చేపట్టాము. ఈ నియామకాల్లో చాలామంది వచ్చి చేరుతున్నారు. అయితే కొన్ని వర్గాలు కొంచెం తక్కువ మంది వస్తున్నారు. ఉదాహరణకి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ అనేది తక్కువ మంది వస్తున్నారు అనేది మేము అబ్జర్వ్ చేసింది. అయితే ఈ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ విశాఖపట్నంలో తక్కువ మంది రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సిటీలో ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఎందుకంటే ఎంబీబీఎస్తో ఆపేయకుండా ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా వాళ్ళందరూ స్పెషలిస్టులుగా తయారవుతారు. కాబట్టి ఇక్కడ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు తక్కువగా వస్తుంటారు. నెంబర్ 1 జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, డిఎంహెచ్ఓ తిరుపతిరావు, కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ సుధాకర్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణరావులు సభ్యులుగా ఈ వైద్యుల నియామకానికి ప్రభుత్వం కమిటీని నియమించింది. కేవలం 55,000 రూపాయలు మాత్రమే బేసిక్ శాలరీగా ఇవ్వడంతో పెద్దగా ఆసక్తి చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల రెగ్యులర్ పోస్టుల భర్తీకి సంబంధించి సోమ మంగళవారాల్లో కౌన్సిలింగ్ జరుగుతోంది. ఈ కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత జీవీఎంసీ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రోగులకు సేవలందించడానికి వైద్యులు ముందుకు వస్తారని ఆశిద్దాం. ఈ డిఎంహెచ్ఓ నియామకాలు చేపట్టిన తర్వాత కొంతమంది రావటం ఎక్కువ మంది రాకపోవటం జరిగింది. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత వీళ్ళు ఎవరైనా ఉద్యోగాల్లో చేరతామని ముందుకు వచ్చినా సరే ఉత్సాహంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది కూడా దీన్ని హర్షించరు. వాళ్ళు ఏమంటారంటే ఈ సమయంలో ఎందుకు నువ్వు వెళ్ళి చేరతావు కూడా, కోవిడ్ సమయంలో నువ్వు కూడా దీనివలన ఎఫెక్ట్ అవుతావేమో అని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వెనకలు అవుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది చేరటానికి ముందు రారు, కొంతమంది చేరిన వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు పనిచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం ఇదంతా జరుగుతుంది. అయితే దీంతో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి డాక్టర్ కూడా ఇదొక మనకు బాధ్యత కింద భావించి గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని
ఈ అవకాశం ఇదొక అవకాశం కింద ప్రజలందరికీ సేవ చేసే అవకాశం కింద భావించి వాళ్ళందరూ విధుల్లో చేరాలి. కుటుంబ సభ్యులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎంబీబీఎస్ చదివింది కేవలం ఇంట్లో కూర్చోటం కాదు, ఎంబీబీఎస్ చదివింది కేవలం ఇలాంటి ఉపత్కరమైన పరిస్థితుల్లో పనిచేయకుండా మిగతా సమయంలో పనిచేయటానికి అని అనుకోకూడదు. వాళ్ళు ఇలాంటి ఉపత్కరమైన పరిస్థితుల్లో పనిచేసినప్పుడే మనం దేశ సేవ చేసినట్లు అవుతుందని కుటుంబ సభ్యులు కూడా భావించాలి. సో అప్పుడే మనకి వీళ్ళందరూ కూడా రిక్రూట్ అయిన వాళ్ళందరూ విధులకు హాజరవటం, దానివల్ల ప్రజలకు సరైన సేవ చేసే అవకాశం కలగటం జరుగుతుంది. కాబట్టి నా విజ్ఞప్తి అందరూ కూడా ఎవరైతే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పెద్ద సంఖ్యలో వచ్చి వాళ్ళ వాళ్ళ స్పెషలైజేషన్స్ పరంగాను అలాగే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పరంగాను వచ్చి డిఎంహెచ్ఓ ఏదైతే ఈ పిలుపునిచ్చారో వాళ్ళు వచ్చి చేరమని చెప్పేసి ఆ పిలుపుని అందుకుని వీళ్ళందరూ సమాజ సేవ చేయాలని నా కోరిక. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులపై కపట ప్రేమ నటిస్తున్నారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో దళితులపై జరిగిన అరాచకాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు తిరస్కరించడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని హేళన వ్యక్తం చేశారు. అమాప్తంగా చంద్రబాబు నాయుడికి దళితుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అది దళితుల మీద ప్రేమ, అది డ్రామా. ఈ రోజు నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నా, తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి ఘటనలు గాని సంఘటనలు గాని దుర్మార్గమైనటువంటి చర్యలు గాని ఇప్పటి కూడా మన కళ్ళ ముందే తాండవిస్తున్నాయి. చెర్రిపోతుల పాలెంలో ఆ దుర్గమ్మపై జరిగినటువంటి ఘటన చూస్తే ఈరోజు వీడియో క్లిప్పింగ్ మీకు పంపిస్తా. వీడియో క్లిప్పింగ్ లో కూడా వివస్త్రం చేసి బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ కొడుకు చేస్తున్నటువంటి విన్యాసాల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము అందరం వెళ్ళి ఏ విధంగా ప్రతిఘటించామో, ఏ విధంగా తేటతల్లం చేశామో మీ అందరికీ తెలిసిన విషయమే. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై దూసుకుపోతున్న కారు ఒక్కసారిగా మంటల్లో కాలిపోతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. గోపాలపట్నం పెట్రోల్ బంకు కూడలి కుమారి కళ్యాణ మండపం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ నుండి సింహాచలం వైపు వెళుతున్న టాటా ఇండిగో కారు నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో డ్రైవర్తో పాటు కారులో 4 ప్యాసింజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక్కడికి ఇక్కడ వరకు వచ్చాం, సడన్ గా పొగ వచ్చింది, సైడ్ తీసి ఆటం సార్, అంతే ఆటోమేటిక్ ఫైర్ అయిపోయింది. గాజు ఎయిర్పోర్ట్ నుంచి, గాజువాక్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి, ఎయిర్పోర్ట్లో పికప్ చేయాలి, పికప్ నుంచి విజయనగరం. కార్లో 4 ఉన్నాం, కార్లో 4 మెంబర్స్ ఉన్నారు. మీ పేరు అందరూ? అందరూ దీని 2015 సార్. మామూలు ఆటోమేటిక్ మంటలు వస్తేనే ఆ సైడ్ కాపీను ఆటోమేటిక్ ఫైర్ అయిపోయింది మొత్తం అంతే. జస్ట్ 3 మినిట్స్లో అంత అయిపోయింది. నా పేరు జగదీష్. రిలయ్ క్యాబ్ సంస్థ కోవిడ్ బాధితులను ఉచితంగా ఆసుపత్రులకు చేరుస్తోంది. వైరస్ సోకిన వారు ఆసుపత్రులకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను చూసి 3 క్యాబ్లను ఉచితంగా సర్వీసు కేటాయించినట్లు సంస్థ అధినేత శ్రీనివాస్ తెలిపారు. విశాఖ పరిధిలో ఈ సర్వీసులు అందించే తాము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కోవిడ్ బాధితులకు మాత్రమే ఈ ఉచిత సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. 0093939393 అనే ఫోన్ నెంబర్లో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సంస్థకు పీపీ కిట్లను అందజేసిన జీవీఎంసీ అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు. కేవలం కోవిడ్ పేషెంట్స్, కరోనా పేషెంట్స్ని హాస్పిటల్స్కి డ్రాప్ చేయడానికి 3 వెహికల్స్ పెట్టాము సపరేట్గా. మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎవరైనా 9100939393 అనే నంబర్ కాల్ చేసి చెప్పొచ్చు. ఈ మన వైజాగ్ జీవీఎంసీ పరిధిలో ఎక్కడున్నా కూడా పంపించడం జరుగుతుంది, హాస్పిటల్కి డ్రాప్ చేయడం జరుగుతుంది. సొంతంగా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి, వెళ్ళలేని ఇది ఉన్న వాళ్ళు ఎవరు, ముసలి వాళ్ళు, మన ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వాళ్ళందరికీ దయచేసి ఆ విధంగా కోఆపరేట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఈ నెల అంతా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం, సెప్టెంబర్ అంతా కూడా. కస్టమర్లు అందరూ అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా
నార్మల్ బుకింగ్స్కి ఉండే వెహికల్స్ అవి వేరండి, ఈ మూడు ఓన్లీ వాటి కోసమే తిరుగుతాయి. సో రిలే క్యాబ్స్ అంటే ఏదో ఓన్లీ కరోనా వాళ్ళకనే అనుకోకుండా దయచేసి మా యాప్ డౌన్లోడ్ చేసుకుని అదేవిధంగా రిలే క్యాబ్స్ది యాప్ స్టోర్ నుంచి ప్లేస్టోర్ నుంచి నార్మల్ బుకింగ్స్కి వేరే నంబర్ ఉంది, ఆ నంబర్ కాల్ చేయండి. మీరు ఈ వెహికల్స్ అనేది సపరేట్గా ఉంటాయి, ప్లస్ ఆ దాంట్లో నార్మల్ బుకింగ్స్ వెహికల్స్లో కూడా ఖచ్చితంగా మేము శానిటైజ్ కానీ అన్నీ చేస్తున్నాం. ఈ వెహికల్స్కి సపరేట్గా శానిటైజు, ఈ డ్రైవర్సు మేము అంతా సపరేట్గా ఉంటాం, ఎక్కడ ఎవరితో కలిసేది ఉండదు. పెందుర్తి మండల రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నారని పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు ఆరోపించారు. ఎస్ఆర్పురం పంచాయతీలోని ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద మంజూరైన ఇళ్ల నిర్మాణంలో ఉన్న ఇళ్లను స్థానిక విఆర్ఓ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని మండిపడ్డారు. కూల్చిన ఇళ్లను పరిశీలించిన బండారు అప్పలనాయుడు బాధితులతో కలిసి మండల డిప్యూటీ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. గృహ నిర్మాణ శాఖ అనుమతి పత్రం, గతంలో తహసీల్దారులు లేఅవుట్లు వేసిన ఇళ్లను నిర్మించుకున్న దశలోనే ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు ప్రస్తుత ప్రభుత్వంలో అక్రమ కట్టడాలు అయిపోతాయా అంటూ నిలదీశారు. కూల్చి వేతన ప్రశ్నిస్తే విచారణ నిర్వహిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని, దీనిపై కోర్టులో తేల్చుకుంటామని బండారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ఆర్పురం గ్రామస్తులు పాల్గొన్నారు. ఎస్ఆర్పురం పంచాయతీలో విఆర్ఓ గారు ముందస్తు నోటీసులు ఏమీ లేకుండా, సమాచారం ఒకంట తప్పు లేకుండా ఒక రెండు ఇళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి కొట్టేశారు. కొట్టేసినాక దేనికి కారణం అంటే కారణాలు లేవు. వాస్తవంగా అయితే అదేమిటి అక్రమ కట్టడం కాదండి. గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి అది ఇచ్చింది, ఏదో బెనిఫిషియరీ. లాస్ట్ టైం ఎన్టీఆర్ హౌసింగ్లో హౌసింగ్ ఇచ్చిన దాంట్లో బెనిఫిషియరీ అయ్యి ఉండి అప్పుడున్న ఎంఆర్ఓ గారు లేఅవుట్ కాపీ చేసి లేఅవుట్ ఇచ్చారు. వాళ్ళకి లేఅవుట్లో పోల్చారు ఏ హౌస్ ఎవరికి ఎవరికి కొట్టుకోవాలని చెప్పి. ఇవాళ చెప్పేది పట్టవలేదని చెప్పి. హౌసింగ్ జీవో ప్రకారం హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత బెనిఫిషరీకి ఓన్లీ పత్రం ఇచ్చేవాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి. తప్ప ఇంకేం పట్టవలేదండి. అప్పుడు ఇప్పుడు వెళ్ళి మేము ఎంఆర్ఓ ఆఫీస్లో దేని కొట్టారు సార్ అని అడిగితే ఎంక్వైరీ చేస్తారంట. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేయండి, దేని కొట్టారు మరి, ఏం ఎంక్వైరీ చేసుకుంటారు. ఇప్పుడు ఏ గారు అడుగుతారంట, హౌసింగ్ ఏ గారు అడుగుతాము లేదంటే డీటీ గారిని అడుగుతాము లేదంటే బీఆర్ గారు అడుగుతాము అంటున్నారు. మరి ఏం అడిగారని చెప్పుడు కట్టిస్తారు అక్కడ, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదండి. హౌసింగ్ కార్పొరేషన్లో ఇచ్చిన పత్రాలకి ఏం వాల్యూ, ఎంఆర్ఓ గారు ఇచ్చిన లేఅవుట్కి ఏం వాల్యూ, ఇందుకు ఈ వాల్యూ మారిపోతుందా అంటే నా గవర్నమెంట్ మారడాలా పాపలు మార్చుకుంటూ రావాలా. కనీసం ఎంక్వైరీ చేయండి, ఇల్లు కొట్టడం చాలా అన్యాయం. విఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోవాలా, ఎంఆర్ఓ గారు వెంటనే ఎంక్వైరీ చేయాలా. అసలు ఇప్పుడు నిజంగా హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన పేపర్లకి వాల్యూ ఉందా లేదని కూడా ఇప్పుడు అర్జెంటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రాజకీయ కక్షలు మానుకోమని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నా, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను చెప్తున్నా సార్, దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల బిహేవ్ చేయకండి. శిరోముండనం కేసులో ప్రభుత్వం నిజాయితీగా దర్యాప్తు చేస్తుందని, కేవలం 12 గంటల్లో దోషులను గుర్తించిన ఘనత వైసీపీ ప్రభుత్వందేనని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మశ్రీ మాట్లాడారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఎవరైనప్పటికీ ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసులో దోషులుగా ఉన్న వ్యక్తులు, ఇంటి యజమాని నూతన్ నాయుడికి వైసీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ 24 గంటలు ముగికు ముందే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని ఆ కుటుంబ సభ్యులు 8 మందిని రిమాండ్కి పంపించి ఎవరు వెనకాతలు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు, ఆ నూతన్ నాయుడు ఎవరు, బిగ్ బాస్ ఫేమ్ నాయకుడు నూతన్ నాయుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఏ వ్యక్తి ఏ పార్టీ అయితేనే కాక ఎంతటి వాడే అయితేనే కాక ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ ఎట్టి పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించకుండా తక్షణమే వాళ్ళ మీద లీగల్ గా చర్య తీసుకుని విశాఖ పోలీస్ కమిషనర్ సిన్హా గారి ఆధ్వర్యంలో పుట్టవట్న శిరోముండనం గానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనాగరికతమైనటువంటి వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. పెందుర్తిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని శిరోముండనంతో పాటు చిత్రహింసలకు గురి చేసిన సినీ నిర్మాత నూతన్ నాయుడు కుటుంబం, ఇంట్లో ఉద్యోగుల నిర్వాహకం 100కి 100 పాళ్లు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగానే తాము భావిస్తున్నామని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పప్పల రామ్మోహన్ రావు అన్నారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి వెన్నంటి ఉండి తమ సంస్థ తరపున సంపూర్ణ మద్దతును అందజేస్తామని పప్పల రామ్మోహన్ రావు తెలిపారు. పెందుర్తిలో జరిగిన
ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తరపున మేము బాధితుల పక్షాన నిలబడతాం. అలాగే ఎటువంటి ఉద్యమానికైనా సరే వెనుకాడేది లేదు. బాధితులందరికీ మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, మేము వారికి అండగా నిలబడతాం. పోలీసుల వారితో కానివ్వండి, మిగతా ఇతర ప్రజా సంఘాలతో కానివ్వండి, ఈ విషయమై సమగ్రంగా మేము చర్చించి దీని విషయంలో నిష్పక్షపాతం దర్యాప్తు జరిగి బాధితుల న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తరపున మేము స్పష్టం చేస్తున్నాం. అలాగే ఈ సంఘంలో ప్రతిష్ట కలిగిన వ్యక్తులమని చెప్పి ఈ విధమైన వాటికి పాల్పడినట్లయితే వారి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, పోలీసు వారి విషయంలో ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా పక్షపాత వైఖరిని విడనాడి తీవ్రమైన చర్యలు దీనిలో తీసుకోవాలని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నాం. పెందుర్తి మండలం చిన్నముసిడివాడ గిరిప్రసాద్ నగర్ ప్రాంతానికి చెందిన కర్రి శ్రీకాంత్ను శిరోముండనం చేయించిన సినీ నిర్మాత నూతన్ కుమార్ నాయుడు పైన కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బహుజన సమాజ పార్టీ అధ్యక్షులు గెడ్డం సంపత్రావు పాల్గొని జరిగిన సంఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు చేసిన వారిపైన కఠినంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దాడులు దిగిన వారి ఆస్తులు జప్తు చేసేలా ఓ చట్టాన్ని రూపొందించాలని కోరారు. గురించి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏదైతే పెందుర్తి సంస్థ ఉందో ఈ శ్రీకాంత్ ని భయభ్రాంతులకు గురై ప్రస్తుతానికి రక్షణ కరువైనటువంటి వ్యక్తిగా అతను ఇల్లు తిరిగి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. స్థానిక మంత్రి గారు వచ్చి ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని ఇస్తామని చెప్తున్నారు. అతని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని, మంత్రి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నానని నేను మరి ఆరోపిస్తున్నాను. చట్టంలో చాలా క్లియర్గా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి చట్టం చెబుతుంటే. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ పుట్టినరోజు వేడుకలు సేవా తత్పరతను చాటి చెప్పేలా సంగం శరద్ థియేటర్ వద్ద ఘనంగా జరిగాయి. విశాఖపట్నం సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ డైమండ్ పార్క్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదలకు రొట్టెలు బిస్కెట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, బుజ్జి, రమేష్ రెడ్డి, శ్రీనివాస్, మహేష్ యూత్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. విశాఖ సిటీ వైడ్ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ డైమండ్ పార్క్ వారి ఆధ్వర్యంలో గొప్పగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి 300 మంది పేదవాళ్ళకి బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క సేవ కార్యక్రమాలు కృష్ణాభిమానులకు కానీ కొత్త కాదు. కృష్ణాభిమానులందరికీ నాడు సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆయన కడుపున పుట్టిన ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజుకి కూడా మొన్నే 1000 మందికి పైగా పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. అలాగే 2 గ్రామాలని దత్తత తీసుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మహేష్ బాబు గారు ఎన్నో చేస్తున్నారు. అదే కోవలో అదే సేవా కార్యక్రమాలు చేస్తూ కృష్ణ అండ్ మహేష్ బాబు అభిమానులు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు పంచకర్ల రమేష్ బాబు టీడీపీని వీడి వైసీపీలో చేరినందుకు పలువురు వైసీపీ నాయకులు అభినందనలు చెప్పారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పివి సురేష్, 60వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి పివి సురేష్, వైసీపీ యువ నాయకుడు సంతోష్ తదితరులు పంచకర్ల నివాసంలో సెలవు కప్పి సన్మానించారు. చెట్టు కొమ్మైనా ఇంటి కప్పైనా వానరానికి అన్నీ సమానమే. మనుషులతో మరింత సందడి చేస్తుంది. ఆకలి అధికంగా వేసిందో ఏమో పాపం, ఒక కోతి నగర వీధుల్లో కలిగి తిరిగింది. నగరంలో 16వ వార్డు ఇసుక తోట దగ్గర అంబేద్కర్ కాలనీలో కోతి సందడి చేసింది. ఇళ్లలో దూరి తినుబండారాలను వెతికి మరీ తెచ్చుకుంది. కోతి రాకతో కాలనీ వాసులు ఒకంత ఆందోళన చెందినప్పటికీ పిల్లలు మాత్రం సందడి చేశారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దళిత ద్రోహి చంద్రబాబు, వైసీపీ ఎస్సీసీఎల్ నిరసన కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి మండిపాటు. తెలుగు పాటల పూదోటలో వికసించిన కుసుమం ఆరుద్ర జయంతి వేడుకల్లో ఘన నివాళి. జిల్లాలో జోరు తగ్గని కరోనా, అంతకంతకు పెరుగుతున్న కేసులు మరణాలు. జోరుగా సాగుతున్న ఎన్ఏడి పైవంతెన పనులు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దు, నగరంలో కదం తొక్కిన ఏఐవైఎఫ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.